ఆరోపణ ఉంది. ఈ ఐదేళ్ళు కూడా ఏం చేశారంటే ఏం లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. అందుకని వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సిద్ధం అంటే యుద్ధం అంటే ఎవరి మీద సిద్ధం ఎవరి మీద యుద్ధం అని అడుగుతున్నాను నేను. ప్రజల సమస్యలు పక్కన పెట్టి 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ కొనారి వెళ్ళిపోతుంటే అభివృద్ధిలో వెనకబడతలం ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళని నేను అడుగుతున్నాను స్పష్టంగా. ప్రధానమైన అంశాలే రేపు ఎన్నికల్లో వచ్చేది ఇదే అంశాలు వస్తాయని ప్రత్యేక హోదా సంగతి వస్తుంది, బీజేపీని ఏమడుగుతారు అట్లా. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, బీజేపీ కూడా కలిస్తే కొన్ని అడుక్కోవచ్చు అంటున్నారు. అడగడం ఎంత అడుగుతా, ఎన్నిసార్లు అడుగుదాం, ఎన్నిసార్లు అడుగుతూనే ఉంటాం. మొదటి 5 ఏళ్ళు అట్లాగే జరిగింది కదా, మొదటి 5 ఏళ్ళు అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కదా. అక్కడ ఇక్కడ వాళ్ళు టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఉమ్మడిగా ఉంది కదా కేంద్రంలో రాష్ట్రంలో. కనుక జరగాల్సింది పక్కన పెట్టి, ఇప్పుడు జరగాల్సింది పక్కన పెట్టి పార్టీలు ఒకరి మీద యుద్ధాన్ని ప్రకటించుకుంటే లాభం లేదు అంటున్నాను. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే తన బలహీనతలు చెప్పిండు, బలాలు చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు. 10 సీట్లు 24 సీట్లు ఎందుకు తీసుకున్నారంటే మంచి వివరణ ఇచ్చాడని అంటున్నాడు. ఎందుకు వివరణ ఇచ్చిండే, వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళు అంటున్నారు, బొల్లిని సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా అన్నారు కదా, వాళ్ళకి కదా సమాధానం వేరే వాళ్ళకని అనుకుంటూనే పవన్ కళ్యాణ్ ఇంకో 2-3 నిమిషాలు నిస్సిగ్గుగా చెప్పేసిండు. అంటే ఒకరికి చెప్పానంటే అనుభవం లేదు కనుక ఉన్న నిజాలు చెప్పేసిండు. నాకు పార్టీ బలం లేదు, నాకు వ్యక్తి బలం లేదు, నాకు పైనుంచి మనకు వారసత్వ బలం లేదు అనుకుంటూనే టీడీపీని కూడా తిట్టకనే తిట్టిండు ఆయన. ఒకరకంగా చెప్పానంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నారు, ఆ బలం కూడా నాకు లేదు అంటున్నాం. అంటే 40 ఏళ్ళ అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు గారు లాగా పార్టీని మెయింటైన్ చేయలేదు నేను అని చెప్పారు కదా ఆయన, రెండు చెప్పారు ఆయన. అందుకని నేనేమంటున్నాను, ఆయనకి రాజకీయ అనుభవం లేకపోయినా కొన్ని విషయాలలో ప్రజల ముందు వాస్తవాలు పెట్టిండు. ఈ వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. జనసేనను ఎందుకు ఓడించడం, మీరు ఓడించకపోతే నేను 10 కనీసం 10 సీట్లైనా మొన్న గెలిపిస్తే వాళ్ళు నాకు బార్గెనింగ్ పవర్ పెరిగేది కదా అన్నారు కదా. అందుకని పొత్తులో తాను తగ్గారని స్పష్టంగా తన కార్యకర్తలకే కాదు సమాజానికి కూడా సందేశం ఇచ్చాడు. అందుకని జరగాల్సింది వాట్ నెక్స్ట్ ఆలోచించండి అంటున్నాను, రేపటి ఎన్నికల్లో ఏది ఎజెండా కావాలి.